నమస్తే. ఈ కరోనా సెకండ్ వేవ్ భయంతో జన జీవితం అతలాకుతలంగా మారింది. థర్డ్ వేవ్ కూడా రాబోతుంది అనే వార్తలు ఇంకా భయపెడుతున్నాయి. అసలు ఈ టైంలో మనం ఎట్లా బతకాలి, మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అంటే, తెలుగు అక్షర క్రమంలో చెప్పారంటే ఈ నాలుగు మనం గుర్తుంచుకుంటే చాలు. ఆ అంటే అప్రమత్తత, అలర్ట్గా ఉండటం. ఏం చేస్తే, ఏ తప్పు చేస్తే కరోనా వైరస్ సోకుతుందో తెలుసుకోవడం, ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు పాటించి అలర్ట్గా ఉండటం. రెండవది ఆ అంటే ఆత్మవిశ్వాసం. ఎస్, నేను కరోనా మీద గెలుస్తాను అని మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఓడిపోతాం. కాబట్టి బి కాన్ఫిడెంట్. తర్వాత ఈ అంటే ఇంట్లోనే ఉండటం వీలైనంత వరకు. అవసరమైతే కాదు, అత్యవసరమైతేనే ఇల్లు దాటి బయటికి పోవడము. ఈ జాగ్రత్తను వీలైనంత వరకు మనం పాటించాలి. తర్వాత ఈ క్షణంలో బతకడం, లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఏదో థర్డ్ వేవ్ వస్తున్నట్ట, ఆ వేవ్ వస్తున్నట్ట, ఈ వేవ్ వస్తున్నట్ట అని ఏ టెన్షన్ వద్దు, ఏ గాభరా వద్దు. అది వస్తే వచ్చినప్పుడు చూసుకుందాం. రేపు ఎప్పుడో పడాల్సిన టెన్షన్ని లేదా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్టు ఇప్పుడే పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మన పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈ క్షణంలో ప్రశాంతంగా బతికితే, అంటే అలర్ట్గా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే, ఏ వేవ్ వచ్చినా కూడా మాకేమి కాదు అనే ధీమాతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా బతకండి. కరోనా మీద మనమే గెలుస్తాం.